క్యూ న్యూస్ కు సంబంధించి లైక్ చేయండి తర్వాత మళ్ళీ షేర్ చేయండి షేర్ చేసినప్పుడు ఈ లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొట్టే రిపోర్ట్లు ఏవైతే ఉంటే వాళ్ళు రిపోర్ట్లు ఎందుకు పనికి రాకుండా పోతాయి కాబట్టి లైక్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ప్రజల ఇటువంటి ఛానళ్లను ప్రజల తరఫున మాట్లాడేటువంటి ఛానళ్లను గొంతు ముయించడానికి టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అనేకమైనటువంటి ఫేస్బుక్ అకౌంట్లను హ్యాక్ చేస్తూ ఉంది వెబ్సైట్లను హ్యాక్ చేస్తూ ఉంది పత్రికలను నడవకుండా చేస్తా ఉంది యూట్యూబ్ ఛానళ్లకు ఒక మండలానికి పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టి రిపోర్ట్లు కొట్టిస్తా ఉన్నారు ఛానల్స్ పైన దయచేసి ప్రజా పోరాటం అనే ఫేస్బుక్ పేజ్ని పేజీని కూడా హ్యాక్ చేసి హ్యాక్ చేసి దాంట్లో రకరకాలు అన్ని బూతు బొమ్మలు బూత్ బొమ్మలు పెట్టేసి చాలా మంది ప్రజలారా ఎగ్జిక్ట్ లైవ్ అటువంటి సోదరులారా ఒక్కసారి ఈ లైవ్కు కొట్టిది ఒక షేర్ కొట్టండి మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి తద్వారా వాళ్ళ రిపోర్ట్స్ను మనం అధిగమించగలిగితేనే ప్రజల ముందు సస్టైన్ కాగలుగుతాం ప్రజలకు ఇటువంటి ఛానల్ ఉండగలుగుతాయి వి సిక్స్ ఛానల్ రాజ్ న్యూస్ అలాగే ఆ తర్వాత తొలి వెలుగు ఆ తర్వాత వన్ టీవీ తెలంగాణ ఆ తర్వాత జిఎస్ఆర్ టీవీ కాలోజీ టీవీ ఇటువంటి ప్రజా వాయిస్ను వినిపించేటువంటి ఛానళ్లపైన మొత్తం వాళ్ళ కదే పని అప్పచెప్పినారు కేటీ రామారావు సో కాబట్టి ప్రజలారా మీరు ఆ కుట్రని ఈ కుట్రను ఛేదించాలంటే దయచేసి లైక్ను చేయండి లైక్ చేసి లైక్ చేయడం ద్వారా ఆ కుట్రను మనం తప్పకుండా ఛేదించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ట్విట్టర్ అకౌంట్లు తప్పకుండా ఓపెన్ చేయండి ప్రతి మనిషి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి ఉండాలి తెలంగాణలో ప్రతి నిరుద్యోగి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి ఉండాలి ఎందుకంటే వీళ్ళు సోషల్ మీడియాను అత్యాచారం చేసేటువంటి కార్యక్రమానికి తెరలేపినారు వందల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టి సోషల్ మీడియా ద్వారా నియంత్రించేటువంటి కార్యక్రమాన్ని తెరలేపినారు కాబట్టి ట్విట్టర్ అకౌంట్లు ఖచ్చితంగా ఓపెన్ చేయండి ట్విట్టర్ అకౌంట్లు ఓపెన్ చేయండి ట్విట్టర్ అకౌంట్లో ఓపెన్ చేయడం ద్వారా మనం రాబోయేటువంటి ఉపద్రవాన్ని ఎదుర్కోవచ్చు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అన్ని కొన్ని వేల ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి ప్రశ్నించేటోళ్ళు ఎవరు వాళ్ళ మీద అటాక్ చేసేటువంటి కార్యక్రమానికి తెరలేపింది దయచేసి దీన్ని అడ్డుకోవాలంటే ప్రజలమైన మన చేతుల్లోనే ఉంది సో ప్రజలారా లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మంది ప్రజలారా మీరందరూ ట్విట్టర్ అకౌంట్లు తెలవం తెరవండి ట్విట్టర్ అకౌంట్లు తెరవండి ఫేక్ ట్విట్టర్ అకౌంట్లతోని ఫేక్ ఐడియాతోని సోషల్ మీడియాను అత్యాచారం చేసేటువంటి ప్రయత్నంలో కేటీ రామారావు బ్యాచ్ దిగిపోయింది దయచేసి ప్రజలంతా ప్రతి ఒక్కరు ట్విట్టర్ అకౌంట్లు తెరవండి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక అందుకోసమే మీరు కూడా ఎవరైతే మార్నింగ్ న్యూస్ లైవ్ చూస్తా ఉన్నారో లైవ్ చూసేటువంటి ప్రజలారా లైక్ కొట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి ప్రజలకు ఎక్కువ మందికి తీసుకుపోండి ఈ రిపోర్ట్లు కొట్టేటువంటి బ్యాచ్ తొలి వెలుగు ఛానల్ వి సిక్స్ ఛానల్ రాజ్ న్యూస్ ఛానల్ జిఎస్ఆర్ టీవీ అలాగే టీవీ తెలంగాణ కాలోజీ టీవీ లాంటి ఛానళ్లకు రిపోర్ట్లు కొట్టడానికి మండలానికి పదిహేను మందిని రిపోర్ట్ల కోసం ఏది నెలకు పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టి చేయిస్తా ఉన్నారు దయచేసి ఈ దుర్మార్గం నుంచి బయటపడాలంటే ప్రశ్నించే ఛానళ్లు నిలవాలంటే లైక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి మీరు అందరు లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఇక కామెంట్లకు సంబంధించినటువంటి అంశం సుదర్శన ఫేస్బుక్ లో ప్రజా పోరాటం పేజీని హ్యాక్ చేసి అసభ్యకరంగా ఫోటోస్ పెడుతున్నారు ప్రజా పోరాటం అనేటువంటి ఫేస్బుక్ పేజీని అందులో లక్షా తొంభై వేల మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా అంటే ఆ ఫేస్బుక్ అకౌంట్ని హ్యాక్ చేసి దాంట్లో రకరకాలుగా నీలి చిత్రాలు రకరకాలుగా పెట్టేసి మొత్తం మీద అందరు కూడా ఎగ్జిట్ గా ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్యూ న్యూస్ కు సంబంధించి లైక్ చేయండి తర్వాత మళ్ళీ షేర్ చేయండి షేర్ చేసినప్పుడు ఈ లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొట్టే రిపోర్ట్లు ఏవైతే ఉంటే వాళ్ళు రిపోర్ట్లు ఎందుకు పనికి రాకుండా పోతాయి కాబట్టి లైక్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం